హై వ్యూర్స్ వెల్కమ్ టు జిఎన్ఆర్ మొత్తానికి గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఉన్న కన్ఫ్యూజన్ కు ఫుల్ స్టాప్ పడింది నిజానికి ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడో వచ్చింది దాంతో ట్రిపులర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడని ఫిక్స్ అయిపోయారు ఈ మధ్య ఏప్రిల్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అని కూడా అన్నారు కానీ సడన్ గా కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది మధ్యలో మహేష్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడని ఎన్టీఆర్ తో ఇప్పుడు లేదని చాలానే వార్తలు వచ్చాయి ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి సడన్ గా ఎన్టీఆర్ తో కొరటాల శివ కాంబినేషన్ తెరపైకి వచ్చింది అంతేకాదు నేడు ఈ రూమర్స్కు బ్రేక్ చెబుతూ అఫీషియల్గా అనౌన్స్ కూడా చేశారు ఇది కూడా పాన్ ఇండియా సినిమాగానే తెరకెక్కుబోతోంది జనతా గ్యారేజీతో ఐదేళ్ల కింద సూపర్ హిట్ అందుకున్న ఈ జోడి ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రిపేర్ చేయడానికి వస్తున్నారు జనతా గ్యారేజ్ సినిమాలు లోకల్గా రిపేర్ చేశాం బట్ ఫర్ ఏ చేంజ్ ఈసారి బౌండరీస్ దాటుతున్నామని కొరటాల తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు అంతేకాదు రిలీజ్ డేట్ను కూడా చెప్పేశారు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నా రెండు వేల ఇరవై రెండున ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు నందమూరి తారక రామారావు ఆర్ట్స్ యువసుధ ఆజ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి కొరటాల శివ స్నేహితుడు మిఖిల్ నేని సుధాకర్ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు గతంలో మైత్రి మూవీ మేకర్స్ ను మహేష్ బాబు శ్రీమంతు సినిమాతో ఆయనే నిర్మాతగా మార్చాడు ఇప్పుడు మరో స్నేహితుడిని ప్రొడ్యూసర్ చేస్తున్నాడు కోటాల శివ ప్రస్తుతం కోటాల శివ ఆచార్య సినిమా చేస్తున్నాడు మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది మరో పక్క ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది వారి సినిమాలు అయిపోయిన వెంటనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు మరి ఈ సినిమాతో మరో హిట్ కొడతారేమో చూద్దాం మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి